ఖమ్మం లకారం ట్యాంక్ బండ్పై సందర్శకుల కోసం ప్యూరిఫై వాటర్ ప్లాంట్ను నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భారతీదేవి జ్ఞాపకార్థంగా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ నిర్మాణం చేస్తున్నారు. 4 లక్షల రూపాయలతో ప్లాంట్ను నిర్మిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ కర్ణాటి కృష్ణ, తానా మాజీ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి దృష్టికి తీసుకుపోగా ఈ కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ రంగారావు, పువాడ ట్రస్ట్ కిరణ్, దొడ్డారవి తదితరులు పాల్గొన్నారు. సార్, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ యూనిట్ ఒక 10,000 మందికి రోజుకి ఏర్పాటు చేయడానికి ఏమైనా సహకారం ఉంటే చూడండి సార్ అంటే, నేను ఏదో విధంగా చేసేసి దీన్ని ఏర్పాటు చేస్తానన్నారు. దీన్ని మంత్రి పువాడ అజయ్ కుమార్ గారు దృష్టి తీసుకెళ్తే అజయ్ గారితో మాట్లాడటం జరిగింది. తాళూరు జయ్ గారు వెంటనే దీన్ని స్పందించి దీనికి ఈ రోజున 3 నుంచి 4.5 లక్షల రూపాయలు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ యూనిట్, ప్యూరిఫై యూనిట్ని ఏర్పాటు చేసే సందర్భంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దీంట్లో మిత్ర ఫౌండేషన్ వారు, అదేవిధంగా స్థానికులు అందరూ కూడా పాల్గొన్నారు. సుడా చైర్మన్ గారు ప్రత్యేకంగా దీంట్లో పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తే బాగుండదని చెప్పేసి అంటాం జరిగింది. అందుకు ముఖ్యంగా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారికి అన్ని కార్యక్రమంలో సహకరించినందుకు మాకు ఖమ్మం నగరానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ట్యాంక్ బండ్పై ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఇవాళ ఈ మంచి కార్యక్రమం ఇది స్ఫూర్తిదాతగా ప్రజలకి ఇక్కడ ట్యాంక్ బండ్లో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన తాళూరు జయ గారిని స్ఫూర్తికి తీసుకొని ఖమ్మంలో అన్ని ప్రభుత్వమే కాకుండా ఇంకా ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా ఉన్నాయి ఖమ్మం నగరంలో, వాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు ముందు రావాలని చెప్పేసి ఆహ్వానిస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ప్రత్యేకంగా తాళూరు జయ గారికి మేము ధన్యవాదాలు. అందరు పర్యవేక్షకులు రోజు రావటం, ఇక్కడ వాకింగ్ చేయటం, లేకపోతే మంచి అందరు కూడా ఒక టూరిస్ట్ పాయింట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మంచినీళ్ళ వసతి ఉంటే బాగుంటుంది అని చెప్పి, వాటర్ ప్లాంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి కర్ణాటి కృష్ణ గారు అలాగే నాగేశ్వరరావు గారు నా దృష్టి తేవటం జరిగింది. తప్పకుండా మనం ఏర్పాటు చేద్దామని చెప్పి ఇవాళ శంకుస్థాపన చేయటం జరిగింది. వన్స్ అగైన్ ఇది అంటే ఇక్కడ చాలామంది వస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఇక్కడ మంచి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఉంటే బాగుంటుందని మాకు కూడా అనిపించింది. ఇది ఎప్పటి నుంచే కాదు, మేము ఫస్ట్ ఈ లకారం ట్యాంక్ బండ్ ఓపెనింగ్ అప్పుడు తానా నుంచి 5K రన్ చేయడం జరిగింది రవి దొడ్డా గారి ఆధ్వర్యంలో. ఇట్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అనిపించింది. సో వన్స్ అగైన్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కృష్ణ గారు మరియు మా డిఎన్ఎఫ్ టీం అందరికీ, అలాగే మినిస్టర్ గారికి.